టీడీపీ అధినేత చంద్రబాబు రూట్ మార్చారట కష్టపడి పని చేసే వాళ్ళని వెతికి మరీ పట్టుకుంటా పార్టీ కోసం ఎవరు శ్రమిస్తున్నారో తనకు తెలుసు అంటూ చెబుతున్నారట అయితే ఈ వ్యాఖ్యలు నేతల్ని అయోమయంలో పడేశాయట అదేంటో మీరే చూడండి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచారంలో బాబు వ్యాఖ్యలు టీడీపీలో అంతర్గతంగా చర్చకు దారితీశాయట అయితే ఉపపోర రిజల్ట్ ఎలా ఉన్నా పార్టీని ప్రక్షాళన చేస్తారనే టాక్ వినిపిస్తుంది ఇంతవరకు బాగానే ఉంది కానీ 2019 ఎన్నికలు పూర్తయ్యాక ఆ ఎన్నికల్లో సత్తా చాటిన వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తారని చంద్రబాబు చెప్పారు అయితే పాత వారిని పక్కన పెట్టకుండా కొత్త పదవులు సృష్టించి కొత్త వారికి అవకాశం ఇచ్చారు ఈ క్రమంలోనే పార్లమెంటరీ జిల్లాల ఇన్చార్జీలు మండల స్థాయి ఇన్చార్జీలు మహిళా పార్లమెంటరీ నేతలు తెలుగు మహిళలనోను కొత్త వారికి అవకాశం ఇచ్చారు ఈ నిర్ణయం తొలుత పార్టీలో మంచి జోష్ తీసుకొచ్చింది అయితే పదవులు కేవలం అలంకార ప్రాయమన్న విషయం అర్థం కావడంతో మళ్ళీ యథాతథ స్థితి నెలకొందట ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ కొత్త వారికి ఎక్కడ అధికారం అప్పగించలేదు మళ్ళీ పాత నేతలు కురువృద్ధుల ఐడియాలనే పాటించాలని వారి కనసన్నలోనే ముందుకు సాగాలని పైనుంచి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు దీనికి తోడు కొందరిని పక్కన పెట్టినా వారికి ఉన్న హవాను మాత్రం పరిగణలోకి తీసుకోలేదు దీంతో పేరుకే పదవులు అన్న విషయాన్ని గమనించిన నేతలు మళ్ళీ పార్టీని పక్కన పడేసినట్లయింది ఈ క్రమంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైంది దీనికి నేతల వ్యవహార శైలే కారణమన్న విషయాన్ని నిశితంగా గమనించిన చంద్రబాబు తిరుపతిలో అందరినీ కలుపుకుని పోయేందుకు బాగానే ప్రయత్నించారు కానీ ఇతర ప్రాంతాల నుంచి నేతలు వచ్చారే తప్ప స్థానికంగా ఉన్న నాయకులు మాత్రం ముందుకు రాలేదు దీంతో తిరుపతిలో ఒంటి చేత్తో నెట్టుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ క్రమంలోనే చంద్రబాబు మళ్ళీ ప్రక్షాళన బాట పట్టారు పార్టీని ప్రక్షాళన చేస్తానని కష్టపడుతున్న వారిని వెతికి పట్టుకుని మరీ పదవులు ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఎన్నిసార్లు ప్రక్షాళన చేస్తారు అనేది ఓ వర్గం తమ్ముళ్ల వాదన ప్రక్షాళన ముఖ్యమే అయినా ప్రధానంగా పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వాలని అధికారం అప్పగించాలని అంటున్నారు జెండా పట్టుకోవాలన్నా జెండా దింపాలన్నా కొన్ని అనుమతి ఉండాల్సి వస్తోందని విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి మరోవైపు సీనియర్లకు రాజకీయ వారసులు సిద్ధంగా ఉండడంతో ప్రక్షాళన ఏ మరపు సాగుతుందన్న అనుమానాలు కూడా నేతల్లో వ్యక్తమవుతున్నాయట ఈ నేపథ్యంలో ప్రక్షాళన అంటే వ్యక్తులను అటు ఇటు మార్చడం కాకుండా ఎవరు ఏ స్థాయి వారైనా పార్టీ కోసం నిలబడితే టికెట్ ఖాయం అనే విధంగా సమూల మార్పులు తెస్తే తప్ప టీడీపీలో ఊపురాదని ఉండబదులు కొడుతుండడం గమనార్హం మరిలా సంచలన నిర్ణయం తీసుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా ఇలా చేస్తే సీనియర్లు ఊరుకుంటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా వినిపిస్తోందట మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే